ఒరే వర్ర రామయ్య నీకు ఇంకా కర్రగా చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఒక్కసారి నువ్వు రిపీట్ చేసుకొని చూడురా నువ్వు మళ్ళీ జనాలు తప్పుదారి పెట్టించడానికి వస్తావా జనాలు పిచ్చినా కొడుకులు అనుకుంటున్నావా నీ యదవ శాస్త్రాలకు ఎవడు భయపడరు నువ్వు ఒక మాదిక జాతిలో పుట్టినావు మాదిగ జాతికే చట్ట పేర్రా సృష్టిలో మాదిగ జాతి అంటే ఒక పెద్ద పేరు ఉన్నదిరా నువ్వు దేనికి పనికి వస్తావురా అసలు నువ్వు ఏ జాతి ఓడివిరా నువ్వు ఎన్ని బ్రీడ్కి పుట్టావురా నువ్వు నువ్వు ఇలా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ పలుకుతున్నావు చిక్కు సీమి రక్తం ఉండాలి నీకు ఇదివరకు కూడా నేను రెండుసార్లు వార్నింగ్ ఇచ్చాను నువ్వు అనుకుంటున్నావేమో నేను ఒక సీఐగా చేశాను నేను కేసు పెడితే లేదు వెళ్తే నా తీసుకుంటాను అనుకున్నా అంతకుముందే నేను నీ బుర్ర మొదలు పెట్టాం క్రైస్తవుల జోలి వచ్చి నువ్వు క్రైస్తవులు మళ్ళీ ఇప్పుడు తప్పుదారి పెట్టిస్తున్నావు అయ్యా పాస్టర్ గారు యేసు ప్రభు గురించి నాకు తెలుసు ఏం తెలుసులే నీకు యేసూ ప్రభు గురించి బైబుల్లో ఎన్ని అధ్యాయాలు ఉండేది నీకు తెలుసునంటరా పాత నిబంధనలు కింద ఎలా ఉందో కొత్త నిబంధనలు ఎలా ఉందో నీకు తెలిసినటంటరా నువ్వు ఒక ఎదబవు నీకు ఎవడిచ్చాడో కానీ ఆ పోలీసు ఉద్యోగం రా నువ్వు మధ్యలో పారిపోయింది నువ్వు చేసిన దొంగతనాలు కప్పించుకోవడానికి నువ్వు పారిపోయి తెలుగుదేశంలో జరబడింది ఖమ్మం ఏరియాలో రంగురాళ్ళు చేశావు విజయవాడ వచ్చి బంగారం కోట దొంగిలిచ్చావు ఇంకేంటరా నీకు కావాల్సింది ఇంకొకసారి నువ్వు ఇదే మాట మాట్లాడితే నీ చిట్ట మొత్తం బయటికిప్పి వంటల్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం క్రైస్తవులు మాత్రమే నువ్వు అక్రమానంగా సంపాదించింది అది నీకు ఊర్లో సెంటు భూమి లేదు ఒక ఎకరా పొలం లేదు ఇవాళ నీ బాబు సమాధికే నువ్వు పది ఎకరాలు గడు సంపాదించుకున్నావు ఎక్కడి నుండి వచ్చిందిరా ఎంతమంది నోరులు కొట్టావురా నువ్వు ఎదవనా కొడక క్రైస్తవుల గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు క్రైస్తవులారా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాల ఆంధ్ర నీకు తెలియదు అంటారా ఏం చేశాడు వాడు ఆంధ్రప్రదేశ్కి పద్నాలుగు సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి ఐదు సంవత్సరాల మూడు నెలలు చేసినా ఆయన్ను గుండెలలో పెట్టుకున్నారా అన్ని కులస్తులు అన్ని జాతుల వారు ఆయన్ను మహానేత అంటారా ఈయన ఎవడు అంటాడా మహా పాపిస్తు నా కొడుకు వీడు వచ్చిన తర్వాత వర్షాలు పడలేదు కరువు భయంకరమైన కరువు వచ్చి జనాలు చచ్చిపోతుంటే ఎన్టీ రామారావు చేసిన ద్రోహమే కదంటారు ఇది నువ్వు ఎన్టీ రామారావు చేశావు కాబట్టి నీ పరిపాలన వచ్చేకు వర్షాలు కూడా పడవు నువ్వు దూరంగా ఉండడమే మంచిది ఆంధ్రలేకి రావద్దు రెండు చేతులు నీకు దండ పెడుతున్నా ఆంధ్రలేకి వచ్చావా చంద్రబాబు నాయుడు నీ అంతు మా క్రైస్తవుడే చూస్తాడు చూస్తూ మాత్రమే ఎవడు ఖాళీగా వదిలిపెట్టడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి